ఎక్కడైనా రాణించవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదివినంత మాత్రాన గుర్తింపు రాదు. మట్టిలో మాణిక్యంలా మెరిసిన గీతి కావాణి ఇందుకు ఉదాహరణ. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బొంతు గీతికావేణి అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలలో బంగారు పతకాన్ని సాధించింది. మామిడి కుదురుకు చెందిన నవయుగ క్రీడా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శిక్షకుడు బి మధుకుమార్ వద్ద శిక్షణ పొందిన గీతిక ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. గత నెలలో నేపాల్లో జరిగిన ఇండో నేపాల్ ఇన్వెస్టిగేషన్ ఛాంపియన్షిప్ 2021 పోటీలో స్వర్ణ పథకం సాధించింది. స్వర్ణ పథకం సాధించిన గీతికావేణిని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి కూడా క్రీడను కూడా ఒక భాగంగా తీసుకొని క్రమశిక్షణతో ఉండాలని ఆశిస్తున్నాను. సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఈ సందర్భంగా గీతికావేణిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందుగా స్కూల్ నుంచి, అలాగే సిబ్బంది నుంచి, అలాగే ప్రిన్సిపల్ సార్ నుంచి మా యొక్క ధన్యవాదాలమ్మా. ఎందుకంటే నువ్వు యొక్క ఉమ్మడి వరంలో ఎక్కడో మారుమూలన తానే స్కూల్ని ఎదరికి తీసుకెళ్ళిన కీర్తి అనేది స్పోర్ట్స్లో, అది నీ ద్వారా మా స్కూల్కి వచ్చిందని నువ్వు అనుకుంటున్నా. ఇటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్ ఉన్నారని గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు సార్ మీరే నిదర్శనం. దానికి మా పాఠశాల తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు అన్నారు. ఎందుకంటే స్కూల్లో దాటిన తర్వాత మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారి పాపం తీసుకుని భారీ ఎత్తున, ఎందుకంటే ఇదే గ్రౌండ్లో మనం జరిపితే బాగుంటుంది అనుకున్నాం. సమయం సందర్భం కూడా మనం